कल चुनरु गज सावधान गज गंदे चेस गज सलामी चेस गज गंदे चेस गज बाजू चेस लोड एम 90 degrees फायर ఆ తుపాకులు ఎలా ఇవ్వండి గూడానికి రా అన్నా మీ అందర్ని సస్పెండ్ చేస్తున్నాను కరంగా ఎన్కరించే రాగేషన్ సార్ అదే ముందు నుంచి వస్తే ఏసేస్తుంటి కొడుకుని షట్ అప్ ఒక మామూలు క్రిమినల్ చేతిలో 8 తుపాకులు రివాల్వర్ వదిలొచ్చారంటే యువర్ అన్ఫిట్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్లా కాదు సార్ గెట్ అప్ అరే అవార్డ్స్ ఇస్తున్నా ఆడపే సస్పెండ్ చేస్తున్నారా తెలుట్లు కొడుతారు టెల్ అశోకన్ రమ్మను ఎస్ సార్ మిస్టర్ అశోక్ యు ఆర్ పోస్టెడ్ ఇన్ పాలకుర్తి అవుట్ పోస్ట్ గో అండ్ జాయిన్ ఇమిడియట్లీ ఎస్ సార్ యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ రమాకాంత్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాడా క్యాంప్ లో ఉన్నాడా అలాగే అరగంటలో వచ్చేస్తున్నా అయిపోయింది నీ చెక్ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది అట్ట ఎక్కడికి ఇటు పద రవాణి అనుభవించడంలో ఎంత ఆనందంరా నీకు నిన్నేరా అలా బిత్తర చూపులు చూస్తావరా తప్పాళ మహోడ ఆకలి కడుపులో ఉండాలి కానీ కళ్ళలో కదరా అడుగు అట్ట గడుగమ్మవాణ్ణి తప్పాళ కడిగినట్టు కడుగు పసిబిడ్డ ఆకలితో చావకూడదని నా చావు దాన్ని దిక్కులేదని చేయకూడదని నీతో గడిపే 5 నిమిషాలు నరకం అనిపిస్తున్నాడురా ఇన్నిసార్లు నీ పడగది వైపు నడిచే బదులు ఒక్కసారి శ్మశాన వైపు నడిస్తే సరిపోయేది చెక్ వచ్చిందని అది నీ దగ్గరే ఉందని తెలుసు కూడా ప్రతిసారి ఏడుపుని కోపాన్ని దిగమిగుకుంటున్నాను ఆడదాని అవసరం ఉందనుకుంటే నాకు తాళి కట్టి నీ భార్యను చేసుకో అంతేగాని ఒక పుణ్యాత్ముడి ఇల్లాన్ని వెలయాలిగా బతికించుకో ఏంటే పెద్ద పతివ్రతలా కబుర్లు చెబుతున్నావు చెడిపోవటం నీ కొత్త చెడగొట్టడం నా కొత్త రావే కొందరు పోలీస్ ఆఫీసర్స్ ని నక్సలైట్స్ ఎందుకు చంపుతారో ఇన్నాళ్ళు నాకు అర్థమైంది కాదు ఈ రోజు అర్థమైంది రేపు నిన్ను చంపితే నువ్వు చచ్చినందుకు ఇచ్చే నష్టపరిహారం కోసం నేను రాగణిలా నీలాంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు అతను నన్ను పడగదులకు రమ్మంటే నా బ్రతుకు ఇంతేగా రాగణి నువ్వు చావకూడదు నువ్వు బ్రతకాలి నీ బిడ్డ కోసం బ్రతకాలి నేను వెళ్తున్నాను నా కోసం పేపర్ ప్రకటనలు వేయించుకో ఎవడితోనో లేచిపోయింది అనుకుంటారు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో జాలింక ఉండే ఉస్క జులూం క్యారే ఎవ్వడే పాడింది ఇప్పుడు గీతాలు పాడొద్దని చెప్పానా ఎందుకు పాడిండ్రు చెప్పుండ్రి చెబితే పాడినోనికే శిక్ష లేకుంటే అందరికీ పడుతుంది శిక్ష మీ పేదాలలో ఉన్న ఐకమత్యం మా పెద్దాలలో ఉండదురా ఇండియా అంటే ఇంకా వివరం తెలియదు విప్లవ పాటలు గంత మధ్యకున్నాయి రా మీకు ఏయ్ పొరగా బలో
దొరగాని పీకుడేందురో అని పాడిన వాడే వాడు నువ్వైనా చెప్పాలే నీ దెబ్బలు చూడలేక నీ బోబైనా చెప్పాలే బలో బలో మీ కాల్మొత్తా నేనే పాడినా వీటంటే ప్రాణం అన్నం పెట్టే దొరంటే దొబ్బు దొబ్బులరా మీకు నువ్వు పాడిన పాట మళ్ళీ ఇంకెవ్వడు పాడకూడదు కంటే ఎవ్వనికి వినిపించకూడదు నరసింహ ఈ నీ నాలుక కోసై కప్పుడు ఎరుకవుతది త్వరగాని పీకుడే యాభై ఏళ్ళు గడిచినా మీ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట ఇలా దీనంగా బ్రతికే కంటే ఆ తండ్రి కొడుకుల్ని ఎదిరించడమే మంచిది కదా అలా తానా తుపాకులున్నాయి పైసలున్నాయి అలా పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు ఇన్ని దినాలు సంధి ఒక అన్న మా గూడెం కుత్తే మా కట్టాలు తీర్తాయి అనుకున్నావు నువ్వు వచ్చినావు అన్నా నాకు ఆ బందుకు పేల్చడం నేర్పుతావా మన మాటినమ్మా నిన్ను పంపకపోతే నాగభూషణ పేటలో అందరు ప్రాణాలు తీస్తాడే గొడవ ఎక్కడికి వెళ్ళినట్టుంది ఇందాక అయ్యా కొడుకుల సంగతి చెప్పినాం కదా వీని నాలుగు కోసలోని కొడుకు పేరు నాగభూషణం పటేల్ ఆ పోరిని రాత్రికి పంపమన్నాడు రాత్రికి పంపమన్నాడా ఆ నాగభూషణం గాడు షరతు పెట్టిండన్న ఈ గూడెల్లో ఏ పోరి పెద్ద మనిషి అయినా ఆ ఆడపిల్లతో పాటు కుండ కళ్ళు ఒక కోడి పిల్ల పంపాలన్నాడు లేకుంటే గూడెం మొత్తం నగల పెడతానన్నాడు ఏకశిలా నగరంలో పాండవులు ఉన్నప్పుడు అకాసురుడి కోసం బండి అన్నం నంజుకోవడానికి ఒక మనిషిని పంపాలన్నాడు అని చదువుకున్నాను ఈనాడు తెలంగాణలో ఆ కాలం నాటి రాచరికపు రాత లక్షణాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట నువ్వు వెళ్ళక్కర్లేదులే అమ్మా అన్నా నీ కాలు మొక్కితే పంపకపోతే ఆ నాగభూషణం అగ్గి పెడుతున్నా నేనర్పుతాయి రాకుంటే నా ఇజ్జత్ ఏం కావాలరా రేపటి సంధ్య గుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా నా మాట ఇన్రో చలో బందూకాలు తీసుకోమని మనోల్నే ఆళ్ళ కళ్ళ ముందే గా బోరిని పాడు చేస్తా మళ్ళా పాత జమానా చేస్తా వీర తెలంగాణ విప్లవ పోరాటంలో అసువులు వదిలిన అమరవీరుడి కడుపున పుట్టిన బిడ్డను జనజాగృతి కోసం నిత్యం వెలగటానికి సిద్ధంగా ఉన్న అడివి దివిఠీని మా అందరికీ అన్న తెలంగాణలో పుట్టిన పేద బిడ్డలు నాన్నాన్న పిలుపు ఎనాడూ మర్చిపోయారా వాళ్లకిప్పుడు గుర్తున్న పిలుపు ఒక్కటే అన్నవా గట్లయితే ఎన్కౌంటర్ దాకా కర్లేదు మా వాళ్ళే కథం చేస్తారు నిన్ను నీళ్లు కుదిరితే ఆకాశాన్ని కూడా ఆక్రమించుకుందామనుకునే అవకాశవాదులరా మీ భూస్వాములు భూమి అనే రెండక్షరాలను మధ్యకు బద్దలు కొట్టి స్వార్థాన్ని గుర్తుకు తెచ్చే స్వ అనే అక్షరాన్ని మధ్యలోకి చేర్చి భూస్వామి అని పిలిపించుకుంటున్నారా పశువులు గడ్డి తింటుంటే అయ్యో భగవంతుడా గడ్డి తినే అవకాశం మాకెందుకు ఇవ్వలేదని ఇచ్చే రకంరా మీరు ఏం చేశాడరా ఆ పేదవాడు నిన్ను ఎదిరించాడా నీ పెళ్ళాన్ని అడిగాడా నీ పొలాన్ని అడిగాడా నీ కంచాన్ని అడిగాడా నీ మంచాన్ని అడిగాడా సూర్యుడు పుట్టక ముందు నీ పొలంలోకి దిగి చంద్రుడు పుట్టిన తర్వాత నీ చేను వదిలి వెళ్లే శ్రామిక దేవుడికి చేతులెత్తి మొక్కాల్సింది పోయి కాళ్ల కింద తొక్కల్ని చూస్తావా గూడెంలో పుట్టిన ఆడపిల్లని పక్కలోకి రావాలా గుడిసెలో పిల్ల గుడిసెడిదనుకున్నావా నీ కూతుర్ని గుడిం పెద్ద గుడిసెలోకి పంపుతావా రే ఆడపిల్ల అర్ధరాత్రి మన ఇంటికి వస్తే పడుకోవడానికి చాప దిండు ఇవ్వమన్నారు గాని ఆ చాప మీద నిన్ను పడుకోమనలేదురా ఆనాటి సీత మీద రావణుడు చెయ్యి వేస్తే తల వెయ్యి ముక్కలైందో లేదో నాకు తెలియదు గాని ఈ అడవి సీత మీద నీ చెయ్యి వేస్తే తల ఒక ముక్క కాదు ముక్కలు చెక్కలవుతుంది రామ్మా సీత చెప్పుదేం కావాలంటే నన్ను చంపి జాన్లేవు
పందం చెప్తో దెబ్బతింటే పబ్లిక్ చులకరైపోతుంది. జాలేలేవు. నేను కొట్టకుండా ఈ పిల్లతో కొట్టిస్తున్నది అందుకేరా? తిరుగుబాటు ఇక్కడ పుట్టిందని నీకు తెలియాలని. కుటుమా రోజు అబద్ధం అలా చూపు. ఇంద్రా కొడక ఉడుక్కుంటూ వస్తుండ్రు, ఏమైంది? గూడానికి అన్నలు వచ్చిండ్రు. ఇంద్రా పని ఆపిండ్రు, బానిస కొడుకున్నారా? పనిచేయండి. అన్నలే ఇందిరా, ఆడు శివాజీ అంటనైనా వాళ్ళ సారా బంధువులు ఉన్నాయి, మన బంధువులు గుంజుకుండ్రు. నన్ను నన్ను నిన్ను ఓ పొరితో చెప్పుతో కొట్టించుండ్రు. నువ్వు చెత్త కుప్పలో పుట్టినవా? ఈ కుప్ప పటేల్ కు పుట్టినవరా? ఇజ్జత్ పోయినాక చంపనైనా చంపాలి, సావనైనా చావాలి. పాము బుస కొట్టినా ఊకోవచ్చు, కానీ పేదోడు మీసం తెప్పితే వదిలిపెట్టకూడదురా. అని సంగతి నేను చూస్తా. కొడుకున్నారా? ఇంతకు ముందు నేను వస్తే తుండ్లు తీసి నిలబడేటోళ్ళు, ఇప్పుడు రొమ్ము తీసి నిలబడతారా? ఇప్పులో గీతం పాడితే నాలుక కోస్తానని చెప్తే ఇప్పులో నాయకుని పిలుస్తారా? మీ ఏళ్ళు ముద్రలతో నా స్థానం నోట్లుండాయి, మీ బతుకులు నా పాదాల స్థానం ఉండాయని మరిచి గాన్న ఉండ చూసుకుని నా కొడుకును చెప్పుతో కొట్టిస్తారా? అన్నకు అన్నం పెట్టినో నీ చెయ్యి నరుకుతా, నా కొడుకును చెప్పుతో కొట్టిన దాని చెయ్యి నరుకుతా. నన్ను గుంజు కాండి. ఇదేనాయనా కాబోరి? దీని చెయ్యి నరికి నా పాదాల తన ప్రసాదంగా పెట్టు. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, వాడే విప్లవ గీతం పొయ్యరా నాలుక. ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా.